నమస్కారం మిత్రులారా, ఈరోజు నుంచే 18వ లోక్సభ సమావేశాలు. ఈఎల్టీ నుంచి పార్లమెంట్ ఎంపీలతో ప్రమాణం చేయించనున్నటువంటి ప్రొటెం స్పీకర్ ప్రధాని నరేంద్ర మోదీతో ముందుగా ప్రమాణం. నేడు 280 మంది, రేపు 264 మంది ఎంపీలు, 26న స్పీకర్ ఎన్నిక, 27న రాష్ట్రపతి ప్రసంగం, 25 నుంచి చర్చలు ప్రారంభం. జూలై 2 లేదా 3న సభను ఉద్దేశించి మోదీ స్పీచ్. మొత్తానికైతే పార్లమెంటు సభ్యులు దాదాపు 52% కొత్తగా ఎన్నికైనటువంటి వారే. తర్వాత మిగతా ఉన్నటువంటి వారు ఒకసారి, రెండోసారి గెలిచినటువంటి వారు, 3 సార్లు గెలిచినటువంటి వారు, 4 సార్లు గెలిచినటువంటి వారు, 5-6 సార్లు గెలిచినటువంటి వారు కూడా 2-3 ఉన్నారని అయితే మొత్తానికైతే ఎంపీలు మొత్తం ఉన్న దాంట్లో ఎక్కువ శాతం మంది కొత్తగా ఎన్నికైనటువంటి వారే, నూతనంగా ఎన్నికైనటువంటి వారే. ఇక లీకుల లింకులు ఎక్కడ? నీటిపై రంగంలోకి సిబిఐ, 4 రాష్ట్రాల్లో కదులుతున్నటువంటి డొంక, బీహార్లోని పాట్నా, గుజరాత్లోని గోధ్రాకు స్పెషల్ టీమ్స్, నీట్ రీఎగ్జామ్కు 750 మంది డుమ్మ, గ్రేజ్ మార్కులు కలిపిన 1563 మంది అభ్యర్థులకు కానీ 813 మంది హాజరు, మరో 5 అరెస్ట్. తనకైతే లక్షలు అయితే నీట్ పేపర్ అయితే అమ్ముకున్నటువంటి కొంతమంది దుండగులు వారిని ఇంట్రాగేషన్ కొద్దీ మొత్తం అంటారు తవ్వుతున్న కొద్దీ డొంకలాగుతుంది అన్నట్లు. నీట్ పేపర్ లీకేజ్ కేసులో మరో 5 బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళని నలంద జిల్లాకు చెందినటువంటి బల్దేవ్ కుమార్, ముఖేష్ కుమార్, పంకు కుమార్, రాజీవ్ కుమార్, పరమ్జిత్ సింగ్గా గుర్తించారు. వీరిలో బల్దేవ్ కుమార్ పేపర్ లీకేజ్లో కీలక నిందితుడైనటువంటి సంజీవ్ కుమార్ అలియాజ్ లూతన్ ముఖ్యా గ్యాంగ్ సభ్యుడు పోలీసులు తెలిపారు. మొత్తానికైతే బీహార్ పోలీసులు ఇంతకుముందు 13 మందిని, దీంతో అరెస్ట్ అయినటువంటి సంఖ్య 18 మందికి చేరారని అయితే అర్థమవుతుంది. ఇక 100 రోజులుగా జైల్లోనే కవితకు దొరకని బెయిల్ ఇప్పటిదాకా కలవని కేసీఆర్, మార్చి 17న హైదరాబాద్లో అరెస్ట్ చేసినటువంటి ఈడీ. ఇక బీజేపీ పార్టీలో అధ్యక్షులు రాజాసింగ్ గారికి, ఈటల రాజేంద్ర గారికి మాటలు ఇద్దామని అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి కొన్ని వీడియోలు, మంచి ఫైటరే కావాలని రాజాసింగ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు ఈటల రాజేంద్ర గారు ఫైటర్ కావాల్సినటువంటి అవసరం లేదు, నేను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రులు, 5 ముఖ్యమంత్రులతో కొట్లాడినటువంటి అనుభవం ఉంది, అవసరమైనప్పుడు కుంభస్థలాన్ని బద్దలు కొట్టేటువంటి నాయకుడు అవసరం, కానీ స్ట్రీట్ ఫైటర్ గల్లీలు తిరిగేటువంటి ఫైటర్లు నాయకత్వానికి అంతగా సూటబుల్ గారు అనేది ఈటల రాజేంద్ర గారు వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక పొలిటికల్ సీనియారిటీని చూడాలని ఉన్నటువంటి మరో వర్గం. మొత్తానికైతే బీజేపీ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్ష పదవి కోసం అయితే పోటీ పడుతున్నట్లు మన మహబూబ్నగర్ ఎంపీ, అట్లాగే మల్కాజ్గిరి ఎంపీ, ఇక మన అరవింద్ గారు కూడా నిజామాబాద్ ఎంపీ, అట్లాగే మెదక్ ఎంపీ, ఈ 4 పోటీ పడుతున్న చూడాలి. మరి ఎక్కువ శాతం అయితే ఈటల రాజేంద్ర గారికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, అది ఎవరికి ఇస్తారో ఈ తొందరలోనే తెలిసిపోతుంది. సీనియర్లు పోతున్నా కేసీఆర్ సైలెంట్. నిన్న కూడా జగిత్యాల ఎమ్మెల్యే జాయిన్ అయినటువంటి నేపథ్యంలో చాలా వరకు కేకే, కడియం, పోచారం లాంటి వాళ్ళని కాపాడుకోలేని పరిస్థితి. ట్వీట్లకే పరిమితమవుతున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్, కేటీఆర్ కారు ఖాళీ అవుతుండటం క్యాడర్ తలవదారిని అయితే హైదరాబాద్లో దంచుకొట్టినటువంటి వాన. అమెరికాలో కాల్పులు, ఏపీ వ్యక్తి మృతి, దీనికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి ఆదుకుంటామనేది కుటుంబం అది చెప్పినట్లయితే వేరే వార్తాపత్రికలు ఇచ్చారు మిత్రులారా. వాస్తవానికి అయితే అమెరికాలో గన్ కల్చర్ కారణంగా అయితే మెయిన్గా మన ఇండియాకు చెందినటువంటి, మన తెలుగు రాష్ట్రం చెందినటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రతి వారం చూస్తున్న గన్ కాల్పుల్లో మన మృతి అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎవరైనా మృతి అయినా ప్రతి వారం చూస్తూనే ఉన్నాం. చాలా వరకు సేఫ్టీగా ఉండడం బెటర్, ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని ఎంతో అప్పులు కప్పులు సమకూర్చుకొని విదేశాలు పంపించి ఉన్నటువంటి ఇలా దుర్మరణం అయితే వారి కుటుంబాల్లో బాధ అనేది చెప్పలేదు కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వారు జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది, ఎందుకంటే కుటుంబాలకు బాధ మిల్చిన వారే అవుతారు. ఇక సాగు భూములకు ఎక్కువ, ఫ్లాట్లకు తక్కువ, విలువ పెంపుపై సర్కార్ కసరత్తు, వ్యవసాయ భూముల వాల్యూ సవరణతో రైతులకు పెద్ద మొత్తంలో లోన్లు వచ్చే ఛాన్స్. ఇక నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ క్యాంపస్, దేశ సమగ్రత కోసం బీజేపీ కృషి, నీట్ పరీక్షను రద్దు చేయాలి, గాంధీ భవన్ నుంచి బయటకు వస్తున్నటువంటి యూత్ కాంగ్రెస్ నేతలను అడ్డుకుంటున్నటువంటి పోలీసులు, జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే ఒక పిక్చర్ ఎత్తిచ్చారు మిత్రులారా, రేవంత్ రెడ్డి పొంగులెట్టి సమక్షంలో చేరినట్లు. ఇక పుష్పక్ హ్యాట్రిక్, పునర్వినియోగ రాకెట్ పరిచే సక్సెస్. ఇక సగం మంది అదే నీటికి సంబంధించినటువంటి మన దాంట్లో చూసాం. మొత్తానికైతే ఇంకా మంది చాలా, ఇంకా 4-5 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ బాట పట్టేటువంటి కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లయితే సమాచారం ఈ త్వరలోనే తెలుస్తుంది.
ఇక అమెరికాలో పెళ్ళినటువంటి తోట బాపట్ల వాసి బలి, దాంట్లో చూసినటువంటి వార్త. సింగరేణి మనగడ ఎలా, రోజు రోజుకి కరిగిపోతున్నటువంటి బొగ్గు నిల్వలు, వచ్చే 10 నెలల్లో మిగిలేవి 12 గనులు మాత్రమే. ప్రస్తుతం 39 గనుల్లో మైనింగ్, వేలంలో ప్రైవేటు సంస్థల పాలైన 2 బ్లాక్లు. వేలంలో పాల్గొంటేనే మంచిదంటున్నటువంటి అధికారులు, సింగరేణికి గనులో కేంద్రం ఉదారంగా కేటాయించిన అధికారం విపక్షాలు. తొందరపాటు వల్లే మేడిగడ్డ కుంగుబాటుకి ఇదే కారణం. పిఆర్ఎస్ పనుల్లో ప్రమాణాలకు పాత్ర, మేడిగడ్డ సంబంధించినటువంటిది. ఇక మాజీ ప్రధాని దేవగౌడ కుటుంబానికి మరో షాక్, హోమోసెక్స్ కేసులో సూరజ్ రేవన్న అరెస్టు, ఇప్పటికే లైంగిక దౌర్జన్యాల కేసులో జైలు పడినటువంటి ప్రజ్వల్ రేవన్న. హైదరాబాద్లో జోరువాన, హైదరాబాద్ విజయవాడ హైవే ఈ 17 బ్లాక్స్ పార్కులకు ముఖ్యం. సెల్ ఫోన్ దొంగల కోసం పోలీసుల వేట. ఇక మద్యమత్తులో డ్రైవింగ్, ఓఆర్ఆర్పై ప్రైవేట్ బస్సు బోల్తా. ఇక మృతుడు ఇంటికి తిరిగి వస్తే ఎలా ఉంటుంది అంటే, మనం సినిమాలో చూసాం, ఇది కూడా సరిగ్గా ఇట్లాంటివంటి కథనమే ఇచ్చారు మిత్రులారా. రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి, గుర్తుపట్టలేని విధంగా దెబ్బతిన్నటువంటి శరీరం, గ్రామంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు, ఇంతలో ఇంటికి వచ్చినటువంటి అసలు వ్యక్తి. వాస్తవానికి ఏదైతే ఈ వ్యక్తి అనే తాగులు కొంచెం అలవాటు ఉండడంతో 2 రోజులు ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అవపడకుండా పోయిన తర్వాత ఒక రైల్వే స్టేషన్లో, వికారాబాద్ రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని మృతదేహం అయితే అక్కడ లభించి ఉంది. అక్కడ ఫోన్ ద్వారా అంటే డైల్ కాంటాక్ట్ చూస్తే వీరి కుటుంబానికి వెళ్ళిపోయిందనమాట. మొత్తానికైతే ఆ సెల్ ఫోన్ చోరీ అయ్యి దాన్ని చోరీ చేసినటువంటి వ్యక్తి రైలు పట్టాల మీద శవమై తీరారు. ఆ శవాన్ని తీసుకొచ్చి వీరి అంత్యక్రియలు చేస్తుండగా సడన్గా మన తప్పిపోయినటువంటి వ్యక్తి తిరిగి వస్తే షాక్ గురైనటువంటి ఘటన అయితే చూసినాం. ఇది చాలా ఆశ్చర్యకరంగా అయితే ఉంది ఘటన. మొత్తానికైతే షాక్ తిన్నారు ఆ గ్రామస్తులు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ.